ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 9వ తారీఖు శుక్రవారం, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ADRs ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు, HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇన్సెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే అండర్ ప్రెషర్లో ఉంది, ఎందుకంటే 2% దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. అక్కడ నుంచి మెటల్స్, కమోడిటీస్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా PSU బ్యాంక్స్ కానీ నార్మల్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఫార్మా, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా బౌన్స్ లేదా రికవరీ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. దాని తర్వాత రష్యా, లండన్, జర్మన్, ఫ్రాన్స్, యూరప్ అనేది నెగిటివ్గా ఉండగా US మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా US 500 కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంది. S&P 500 వీక్స్ కొద్దిగా రైజ్ అయింది. US మార్కెట్స్లో కొంత వొలటిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక సౌత్ కొరియా అగ్రెసివ్గా బుల్లిష్గా ఉంది, హాంకాంగ్ బుల్లిష్గా ఉంది. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టే ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా బుల్లిష్గా, కొద్దిగా బేరిష్గా ఉంది. అగ్రెసివ్గా వన్ సైడ్ మ్యాచ్ లాగా లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే US సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే చాలా తగ్గాయి. నిరుద్యోగ సమస్య ఒక డిక్లైన్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా 250K అక్కడ నుంచి 241K ఎక్స్పెక్ట్ చేశారు, బట్ 233K అనేది రావడం అనేది జరిగింది. అంటే జాబ్లెస్ అప్లై చేసేవాళ్ళు జాబ్లెస్ క్లెయిమ్స్కి చాలా తగ్గారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది పాజిటివ్ యాక్చువల్గా. ఇక US సంబంధించిన 30-year బాండ్ ఆక్షన్ మనం చూసుకున్నట్టయితే 4.31% అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో కొన్ని స్టాక్స్ ఈ రోజు ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఒక పర్టికులర్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సన్ టీవీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఆల్కెమ్, ట్రెంట్, గ్రాసిమ్, సీమెన్స్, జూబిలెంట్ ఫుడ్, నౌకరీ, ఇండియా సిమ్, జేడెస్ లైఫ్, బడ్జెట్ పెయింట్, ఆర్తి ఇండస్ట్రీస్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనకి కొంత వొలటిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కొన్ని. వాటిలో ఇండియా సిఎం, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, మనప్పురం, ABFRL, BNB, ఇండియా మార్ట్, బిర్లా సాఫ్ట్, హిందూ కాపర్, RBL బ్యాంక్, ABC క్యాపిటల్, GNFC అనేది కనిపిస్తుంది. ప్రోబ్లీ, బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్రాన్యూల్స్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయకూడదు, మనం ఈక్విటీ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక టాప్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే మనకి లుపిన్, ఐడియా, మదర్సన్, అరోఫార్మా, పిడిలైట్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది. టాప్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, దాల్మియా భారత్, ఫెడరల్ బ్యాంక్, ITC, సన్ఫార్మా అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంటో జరిగింది అనేది మనం చూసుకుంటే శ్రీ సిమెంట్, నేషనల్ అల్యూమినియం, రామ్కో సిమెంట్, సెయిల్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది. టాప్ లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే PL, ఏషియన్ పెయింట్, ఇన్ఫీ, వోల్టాస్, పవర్ గ్రిడ్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ చార్ట్ అనేది మనం అడాప్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యూచర్స్ వాల్యూమ్స్ తక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరిగినట్టు తెలుస్తుంది. లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. వాల్యూమ్స్ అయితే చాలా వాటికి ఫ్యూచర్ వాల్యూమ్స్ తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు అని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. ఇక మనకి ఫ్యూచర్స్ వాటిలో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది చూసుకున్నట్టయితే లాంగ్స్ 13.81%, షార్ట్స్ 67.96%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 4.42%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 12.71%, అన్చేంజ్ 1% అనేది కనిపిస్తుంది. సో చాలామందికి ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తే షార్ట్సే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే HDFC లైఫ్, టాటా మోటార్స్, SBI లైఫ్, HDFC బ్యాంక్, సిప్లా, భారత్ ఎయిర్టెల్ పాజిటివ్గా క్లోజ్ అవగా రెడ్లో చాలా ఉన్నాయి. LTIM కానీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, LNT చాలా కంపెనీస్ అనేది నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో అయితే బేరిష్గా ఉన్నారు. మిగతా వాటిల్లో స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. ఇక ప్రొపరైటీ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ఏంటంటే లాంగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. క్లయింట్ లెవెల్ డేటా మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ లాంగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. DIS విషయానికి వస్తే మీడియం బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్లో. ఇక స్టాక్స్లో అయితే వీళ్ళు బుల్లిష్గా ఉన్నారు. FIS ఏమో స్టాక్స్లో 2,627 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా, DIS 577 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనం ట్రెడిషనల్ డైలీ అనేది యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఫిబొనాకి రేంజ్ అనేది సరిపోవట్లేదు. ఇక అప్సైడ్ మనం చూడాల్సింది 50574,
డౌన్ సైడ్ మనం ఇమీడియట్గా సపోర్టు 50,064, ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 49,836 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది, సపోర్ట్ లెవెల్స్ దగ్గర. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే S3 24,056, రౌండ్ నెంబర్ 24,000 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ నిఫ్టీలో. ఇక అప్ సైడ్ మనం వాచ్ చేయాల్సింది ఆ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 24,376. బిఫోర్ దట్ ఒక పివోట్ పాయింట్ కూడా ఉంది, 24,273. ఈ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ మనం చూసుకున్నట్టయితే 2.62% 6-7% అయితే పాజిటివ్గా ఉంది. సో ఏంటంటే దీన్ని బట్టి మనకి ప్రీమియమ్స్ కొద్దిగా రైజ్ అయి ఉంటాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కొద్దిగా వొలటిలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా బౌన్స్ అయితే అయింది. మనం చూస్తున్న సమయానికి అయితే గ్రీన్లో ఉంది. యుఎస్ మార్కెట్స్ సిఎఫ్డీస్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ మనం చూస్తే సో ఇంపార్టెంట్ ఈలో నుంచి ఫిబొనాచి అనేది డ్రా చేసుకుంటే ప్రస్తుతానికి 23.6 లెవెల్ దగ్గర హోవర్ అవుతుంది, సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దాకా సెల్లింగ్ జరిగింది కానీ ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతానికి పైకి కానీ కిందకి కానీ వెళ్ళట్లేదు. సో కొద్దిగా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అగైన్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ జరిగింది, దాని తర్వాత హెవీ సెల్లింగ్ క్యాండిల్, 2 డేస్ నుంచి కూడా సైడ్వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే సో హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అయింది ఫ్రెండ్స్. ఓవర్ నైట్ పొజిషన్స్ కొద్దిగా రిస్క్లో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే 24,341 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఇంకొంచెం గ్యాప్ అప్ అయింది, బట్ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ చేస్తున్నారు లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మన నిఫ్టీ ఫ్యూచరు 24,136 దగ్గర, అంటే రఫ్గా 140 అనుకోవచ్చు. రౌండ్ నెంబర్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఒక 200 పాయింట్లు గ్యాప్ అప్ అయితే కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా. అట్లీస్ట్ 150-200 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తూ ఉంది. నిఫ్టీ 50 మనం తీసుకున్నట్టయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక మనకి స్టాక్స్ అనేది కొన్ని రెడార్లో పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా హెచ్ఎన్ మోటార్స్, ఎల్ఐసి, బయోకాన్, ఏబీబీ, ఎంసీఎక్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ఫోకస్. ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది, ఈరోజు లిస్టింగ్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. సో చూద్దాం ఏ ప్రైస్లో ఓపెన్ అవుతుంది అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్రాబబ్లీ మనకి ఒకవేళ మార్నింగ్ గ్యాప్ అప్ అయి స్టేబుల్ అయింది అనుకోండి, సెకండ్ హాఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్కెట్ కొద్దిగా అన్సర్టనిటీలో ఉంది అండ్ వీకెండ్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే లాస్ట్ మూమెంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఎందుకు లేవు, ఓవర్ నైట్ మనం రిస్క్ తీసుకోవడం అనుకున్న వాళ్ళు పోర్ట్ఫోలియోలో వాళ్ళు ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క పాయింట్ అనేది మనం బ్యాకప్ పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.